ముందుకు వెళ్తూ చక్కటి యువగదానాన్ని అందిస్తాడు శ్రీవారి అనుగ్రహంతోని మనం ప్రార్థన చేద్దాం. ఇకపోతే ముఖ్యమైనటువంటి ప్రవచనకర్త డాక్టర్ కుప్పా విశ్వనాథ శాస్త్రి గారు. బహుశా మీ అందరిలోనూ ఇక్కడ ఉన్న వారందరిలోనూ ఒరే విశ్వనాథం అనేటువంటి అవకాశం నా ఒక్కడికే ఉంది అని నేను సగర్వంగా నేను చెప్పుకోగలుగుతున్నాను. ఏరా నాన్న, ఏరా విశ్వనాథం అని. ఎందుకంటే మా తమ్ముడు కనక సాక్షాత్ మా పిన్నిగారు అబ్బాయి కాబట్టి అతని గురించి కూడా మీ అందరికీ ప్రత్యేకంగా గీతాచార్యుడే అని చెప్పాలి. అంతకంటే వేరే ఒక అవకాశం లేదు. ఆ విధంగా మీ అందరి యొక్క మనసుల్లోకి చొచ్చుకుపోయినాడు. కాబట్టి వ్యావహారికంగా ఒక గొప్ప విషయాన్ని మనం స్మరించుకోవడానికి అవకాశం వచ్చినప్పుడు దాన్ని వదిలిపెట్టకూడదు. మా కుప్పావారి వంశంలో ఇటీవల కాలంలో పరమహంస పరివరాజకాచార్య వర్యులుగా వెలుగొందినటువంటి వారు కుప్పా లక్ష్మణదానులు గారు అని పూర్వాశ్రమంలో నామ. తర్వాత వారు జనార్దనానంద సరస్వతి స్వామివారిగా విఖ్యాతి పొందారు. వారి యొక్క పౌత్రుడు కుప్పా విశ్వనాథ శర్మ లక్ష్మణదానులు గారికి, అంటే వారు జనార్దనానంద సరస్వతి స్వామివారికి ముగ్గురు కుమారులు. వారిలో మూడవ కుమారుడు కుప్పా వెంకట కృష్ణమూర్తి గారు అని. వారు దత్తపీఠంలో విద్యాధికారిగా ఉన్నారు. లౌకిక వైదిక ఉభయాత్మకులు. వారి యొక్క రెండవ కుమారుడు ఇతను చిన్నతనంలో చక్కగా మన మైసూర్ దత్తపీఠం వేద పాఠశాలలో వేదాధ్యయనం అంతా కూడా చేశాడు. అటు తర్వాత తండ్రి గారి వద్దనే సంస్కృత సాహిత్యం అంతా కూడా అధ్యయనం చేశాడు. ఆ తర్వాత విఖ్యాత పండితులు రాష్ట్రపతి సన్మానితులైనటువంటి బ్రహ్మశ్రీ గోడా సుబ్రహ్మణ్య శాస్త్రి గారి దగ్గర తర్కశాస్త్రం ఆమూలాగ్రం అధ్యయనం చేశాడు. అటు తర్వాత గొప్ప విఖ్యాతులైనటువంటి బ్రహ్మశ్రీ మణిద్రావిడ శాస్త్రి గారి దగ్గర వేదాంత శాస్త్రం సమగ్రంగా అధ్యయనం చేశాడు. ఈ రెండు అధ్యయనం చేయటమే కాకుండా ఈ రెండు కూడాను సాక్షాత్తు శృంగేరి జగద్గురువుల వద్ద పరీక్షలిచ్చి న్యాయశాస్త్ర విద్వత్ ప్రవర, వేదాంత శాస్త్ర విద్వత్ ప్రవర అనేటటువంటి, అంటే సాక్షాత్తు మామూలుగా జగద్గురువులే పరీక్ష చేస్తారు. పండితులు పరీక్ష చేసిన తరువాత, పండితులు ఇద్దరు ఉత్తీర్ణులను తీర్మానం చేసిన తర్వాత మళ్ళా ఒకసారి స్వయంగా జగద్గురువులే పరీక్ష చేస్తారు. అటువంటి భాగ్యాన్ని పొందినటువంటి వాడు మన కుప్పా విశ్వనాథ శర్మ. ఆ తర్వాత లౌకికంగా ఎంఏలు పిహెచ్డీలు అవన్నీ కూడా చేశాడు. అనేక బిరుదులు పొందాడు. ప్రస్తుతం మన జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో న్యాయ విభాగంలో అధ్యక్షుడిగా పనిచేస్తున్నాడు. అనేక సన్మానాలు పొందాడు. ఆ అనేక సన్మానాలలో ఇటీవలే భారతీ తీర్థ పురస్కారము అని శృంగేరి జగద్గురువుల చేతి మీదుగా నిన్నగాక మొన్ననే పురస్కారాన్ని కూడాను పొంది ఇక్కడికి సాక్షాత్గా ఇక్కడికి వచ్చాడు. ఎందుకంటే అటు ఆ పరంపర అంతా కూడాను, అలాగే అతని యొక్క మా యొక్క మా ఉభయల యొక్క మాతామహస్థానం కూడా ఒకసారి స్మరించాలి. వారందరూ కూడాను గొప్ప ఆహితాగ్నులు. మా తాతగారులు, అంటే మా మాతామహులు ఐదుగురు అన్నదమ్ములు. వారిలో రెండవ వారి యొక్క దౌహిత్రుడు నేనైతే, ఐదవ వారి యొక్క దౌహిత్రుడు మన కుప్పా విశ్వనాథం. వారందరూ కూడా ఎన్నో క్రతువులు చేసినటువంటి మహాపురుషులు. అటు అంటే అటు మాతృస్థానంలోంచి పితృస్థానంలోంచి వారు చేసినటువంటి పుణ్యఫలం అనేటటువంటిది ప్రవహిస్తూ ఉంటే అది ఎలా ఉంటుంది అంటే, మన కుప్పా విశ్వనాథన్ నోటి ద్వారా అద్భుతమైన గంగా ప్రవాహం వలె, అది భగవద్గీత కావచ్చు, యోగ దర్శనం కావచ్చు, ఏదైనప్పటికీ కూడాను అటువంటి ఆ ప్రవచనాన్ని ఇచ్చేటువంటి శక్తిని భగవంతుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి అటువంటి అవకాశాన్ని, అంటే ఏదో ఎక్కువసేపు మా విశ్వనాథం గురించే చెప్తున్నాను, మారుతి గురించి చెప్పట్లేదు అనుకోవద్దు. ఇద్దరు కూడాను చక్కగా ఇద్దరు కలిసి నేను ఇద్దరిని ఆశీర్వచనం చేస్తున్నాను సభాముఖంగా. ఈ విధంగా ప్రవచనం అనేటటువంటిది పరమాద్భుతంగా ముందుకు వెళ్ళాలి అని. మరి అతను మాను ఉద్యోగం చేయటమే కాకుండా ప్రాచీన పరంపరగా కూడా దత్తపీఠం పక్షాన శాస్త్ర పాఠశాలను కూడా నిర్వహిస్తూ మంచి శాస్త్ర పండితులను కూడాను తయారు చేస్తున్నటువంటి వాడు. ఈ విధంగా ఈ ప్రవచన కార్యక్రమం అనేటటువంటిది పరమాద్భుతంగా జరగాలి అని. ఇటువంటి కార్యక్రమాన్ని జరిపించటానికి ఒక స్ఫూర్తి ప్రేరణ అంతా కేవలం ధర్మారెడ్డి గారు మాత్రమే, మరి ఒక వ్యక్తి కాదు అని సభాముఖంగా మరొక్కసారి మనం స్మరించుకుంటూ నాకు ఇచ్చిన అవకాశాన్ని ఇతరులతో నేను ఉపసంహరిస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ.